ఆ తర్వాత మీతో లైఫ్ షేర్ చేసుకుంటే బాగుండు అనిపించింది. కన్నకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. అది ఎప్పుడు జరిగింది? గుడితో సెట్ అవ్వక నువ్వు నాకు వద్దు అని చెప్పి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది కదా. అలాగే మీ పెళ్ళం కూడా వెళ్ళిపోతే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఈ రోజు ఆఫీస్ లో ఒక అమ్మాయి ఏం అడిగిందో తెలుసా నన్ను? నీ పెళ్ళం నేను ఎలా భరిస్తుందరు బాబు అని అడుగుంటది. ఏం అడిగిందండి? వీలైతే నన్ను రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అందే. అమ్మో, వీడు నన్ను వదిలేస్తే నా జీవితం ఏమైపోవాలి? మొన్న ఒకరోజు చెప్పారు కదా మీ ఆఫీస్ లో ఎవరో అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని. పూజ, పూజ ఆ అమ్మాయిని వన్ డే గర్ల్ ఫ్రెండ్ గా ఉండమని చెప్పొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారు కమల్ గారు? వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఏంటండి? ఆహా, నాకు మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఒక్కరోజులో తీరిపోయేవి కాదు. మీరు నాకు జీవితాంతం కావాలి. సర్లేండి, మీకు కుదరపోతే వదిలేయండి. నేను మా పక్కింటి అంత గారి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏదో మా ఆవిడ వద్దందని ఆగాను, కానీ ఆవిడ దగ్గర దొరికినంత కంఫర్ట్ ఇంకెవరి దగ్గర దొరకదు. ఆవిడనే వన్ డే కన్ఫర్మ్ ఉండమని అడుగుతా. ఆగండి ఆగండి, అలా వెళ్ళిపోతారేంటండి? నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచించుకుంటాను. మీరు ఇలా ఆలోచిస్తూ ఉండండి, నా సమానత్వం సంతకెళ్ళిపోద్ది. సమానత్వమా? మా ఆవిడతో ఒక సమానత్వం బ్యాలెన్స్ ఉందండి, అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీకు కుదురుతుందో కుదరదో చెప్పండి, లేదంటే మా పక్కింటి అన్ని దగ్గర దగ్గరికి వెళ్ళిపోతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ అడిగితే నేను అస్సలు చేయను. ఏంటి ప్రతీకారమా? కాదు, సమానత్వం. సర్లేండి, మీతో జీవితాంతం ఉండడం మాట తర్వాత కనీసం వన్ డే గర్ల్ ఫ్రెండ్ గా అయినా ఉంటాను. అంటే మీరు ఒప్పించుకున్నట్టుగా? మీకు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, నేను చేస్తా. ఇదేంటి, సాయానికి ప్రతిసాయమా? కాదు, సమానత్వమే. ఈ సమానత్వం ఈ వన్ డే గర్ల్ ఫ్రెండ్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడగాలి? తోకల మురళీకృష్ణ, ఆడలిష్యలు బాగా తెలిస్తాయి. హలో, అరే మురళి. చెప్పురా. ఎక్కడున్నారా? నేనా, మళ్ళీ ఎవరు చెప్పుకో, ఆఖరి వెళ్తున్నానని మా ఆవిడకి అబద్ధం చెప్పేసి అమ్మాయితో బయటికి వెళ్ళా. అనుకున్నాను రా, ఢిల్లీ పోయావా? సరే కానీ నేను నీకు విషయం అడుగుతాను, నువ్వు నాకు చెప్తావా? అడుగురా. అంటే ఇలాంటి విషయాలు నువ్వు మాత్రమే చెప్పగలవరా? అడుగు. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారా, వాళ్ళ వైఫ్ పెళ్లికి ముందు ఎప్పుడో వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వన్ డే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి బయటకు వెళ్ళిందిరా. ఇప్పుడు ఆ సమానత్వం పూర్తి అవ్వడానికి హస్బెండ్ని బయటకు వెళ్ళమంది. ఇప్పుడు ఆ హస్బెండ్ని వన్ డే గర్ల్ ఫ్రెండ్తో ఏం చేయమంటావు? ఆ సంగతి పక్కన పెట్టు, సమానత్వం వాళ్ళకి కూడా అంటించావా? అరే సమానత్వం ఎవరికైనా సమానత్వరా? అది కాదు కానీ ముందు వాళ్ళు ఏం చేయాలి చెప్పరా. అదా, ఫస్ట్ ఇద్దరు కలిపి పొద్దున్నే కాఫీ షాప్కి వెళ్ళి ఒక మంచి కాఫీ తాగండి. కాఫీ తాగాల? ఆ తర్వాత ఓ సినిమాకి వెళ్ళండి. ఓకే. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్కి వెళ్ళండి. ఆ తర్వాత ఓ బండి మీద ఊరంతా ఓ షికారు కొట్టండి. సాయంత్రం అవుతుంది కదా, అప్పుడు ఇద్దరు కలిపి ఓయకి వెళ్ళండి. ఓయక? ఓయకేం దగ్గర? ఆ అమ్మాయికి రూమ్ ఉంది, నాకేమో ఇల్లు ఉంది కదా. ఎందుకంటే వింటరా, అందుకే. ఒరే నీ అబ్బా, సర్లే ఉంటాం. అమ్మో, సమానత్వంలో ఆ పార్ట్ మాత్రం లేదు, మిగిలిన అన్ని పార్ట్లు ఓకే. సరే, ఏ విషయంలోని మనం తగ్గకూడదు, కరెక్ట్గా సమానత్వం పాటించాలా. బాగుంది. ఇప్పుడు వెళ్ళి మీ సమానత్వం అక్కడ చూపించేసరండి. సరే చూపిస్తా. Oh, oh, oh.
తీసుకోండి. అదేంటి అది, నాకు రెండు బిస్కెట్లు ఇచ్చి నువ్వు ఒక బిస్కెట్ తెచ్చుకున్నావు. వాడు ప్లేట్కి మూడే ఇస్తానన్నాడండి, నాకు ఒకటి సరిపోతుంది, మీరు రెండు తీసుకోండి పర్లేదు. అలా వద్దు, ఉండి చెప్తా. ఒకటిన్నర బిస్కెట్ నువ్వు తిను, ఒకటిన్నర బిస్కెట్ నేను తింటా, సమానం. ఇటిచ్చేయండి, నేను పెట్టేస్తాను. అలా వద్దు, నీ గ్లాస్ నువ్వు తీసుకెళ్ళు, ఆ గ్లాస్ నేను తీసుకెళ్తా, సమానత్వం. భయ్య ఎంత? 34 రూపాయలు అన్న. అవునా, సరే. పూజ నా 17 రూపాయలు నేను కొట్టేశా, నీ 17 రూపాయలు నువ్వు కొట్టి వచ్చే. డబ్బులు లేవేమో అన్న. అయిపోయింది. ఇక్కడ నుంచి కేబుల్ పూజ సమానం కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, సినిమాకి వెళ్దామా? వెళ్దాం. ఉన్న టికెట్లు ఉన్నా లే, చూస్తా. ఉన్నాయి, బుక్ చేస్తా. డబ్బులు మీ దగ్గర డబ్బులున్నాయా? ఉన్నాయి. ఫ్రెండ్ని అడుగుంటాడు. హా, నేను బుక్ చేశా, నువ్వు కూడా చేసుకో. ఏం చేసుకోవాలి? సినిమా టికెట్. మరి మీరేం చేశారు? నా టికెట్ నేను బుక్ చేశా, నీ టికెట్ నువ్వు బుక్ చేసుకో. అర్థం కాలేదండి. నా సినిమా టికెట్ నేను బుక్ చేశా, నీ సినిమా టికెట్ నువ్వు బుక్ చేసుకో, సమానత్వం. ఈ పాటికి అక్కడ సమానత్వం స్టార్ట్ అయి ఉంటుంది. లంచ్ టైం. ఈ పాటికి సమానత్వం గడి సాడిజం బిల్ దగ్గర కంప్లీట్ అయిపోయి ఉంటది. పూజ, బిల్లు 760 రూపాయలు అయింది. అర్థమైంది. అందులో నా సగం 380 రూపాయలు నేను నీకు ఇవ్వాలి, అంతేగా? కాదు, నువ్వు 450 రూపాయలు ఇవ్వాలా, నాకన్నా ఎక్కువ నువ్వు తినేసావు, నువ్వు ఎక్కువ డబ్బులు ఇవ్వాలా, అప్పుడే సమానత్వం. సమానత్వం, సమానత్వం, సమానత్వం. ఈ పాటికి సమానత్వం గడి సాడిజం పూర్తయి ఉంటది. అమ్మయ్యా, ఒక అమ్మాయి జీవితం కాపాడేశాను, ఈ జన్మకి నాకు ఈ పుణ్యం చాలు. హలో అంజు, 1 డే గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ పూర్తి అయిపోయింది, నీకు నాకు సమానం అయిపోయింది, ఇంక నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వక్కర్లేదు. మంచిది. ఇంతకీ మీ 1 డే గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుంది? తత్కాల్ టికెట్ ఫ్లైట్ కి బుక్ చేసుకుని ఈ అండమాను అరేబియాను పారిపోయిందా? లేదు, పక్కనే ఉంది. అదేంటి, ఇంకా మీతోనే ఉందా? ఓ, కళ్ళు తిరిగి కోమాలో ఉందా? కాదు, నా ఒళ్ళో ఉంది. అంటే మీరు అందరితో ప్రతి దాంట్లో సమానత్వం సమానత్వం అన్నట్టు ఆ అమ్మాయితో అన్నారా లేదా? అన్నాను. అదంతా విని తను మిమ్మల్ని ఏమనలేదా? అంది. నేను చాలా మంది అబ్బాయిల్ని చూశాను, అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ వెజనాలిటీని దాచేసి ఒక ముసుగు వేసుకుని ఏదో మంచోళ్ళలాగా నటించడానికి ట్రై చేస్తూ ఉంటారు. తీరా అమ్మాయి వాడి ప్రేమలో పడ్డాక వాడి రియల్ క్యారెక్టర్ని చూపిస్తాడు. ఒక రకంగా అది ఫ్రాడే. కానీ మీరు అలా కాదు, మీ వెజనాలిటీ ఏదో అదే చూపించారు. ఇప్పుడు మీ మీదున్న ఇష్టం నాకు ఇంకా పెరిగిపోయింది. వీలైనంత త్వరగా మీ ఆవిడ మిమ్మల్ని వదిలేయాలని ఆ దేవుడికి ఇంకా ఎక్కువ పూజలు చేస్తాను. ఇంత స్టాండ్ తీసుకున్నావా? నమ్మలేకపోతున్నాను రా. చేరుద్దాంలే. ఇన్ని సంవత్సరాలుగా విని 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 నాకు విసుగొస్తుంది, అయినా నాకు సిగ్గులేదు. మన జీవితాలు ఎలాగో నాశనం అయిపోయినాయి, కనీసం దాని జీవితం గురించి కూడా ఆలోచన లేదా?